అసలు కత్తి మహేష్ ఎవరు, ఎక్కడ నుంచి వచ్చారు? ఇదంతా ఒక ఎత్తు అయితే, నిన్న జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఒక అతను అడిగిన ప్రశ్నకు మాత్రం కత్తి మహేష్ సమాధానం చెప్పకుండా లేచి వెళ్లిపోయాడు. అసలు ఆ ప్రశ్న ఏమిటంటే, వాళ్ళ అమ్మగారి గురించి అడిగితేనే లేచి వెళ్లిపోయాడు. అసలు వాళ్ళ అమ్మ గురించి అడగగానే ఎందుకు లేచి వెళ్లిపోయాడు అనే సందేహంతో అందరూ గూగుల్లో సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. దాంతో ఒక విషయం బయటపడింది. అదేంటంటే, కత్తి మహేష్ ఊరతను కత్తి మహేష్ వాళ్ళ అమ్మ గురించి నాకు బాగా తెలుసని సోషల్ మీడియాలో మెసేజ్లు చేశాడు. అయితే దీన్ని బట్టి చూస్తుంటే కత్తి మహేష్ చిత్తూరు జిల్లా పిల్లేరు గ్రామానికి చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. వీళ్ళ ఫ్యామిలీలో మొత్తం 6 మంది ఉంటారట. వీరి చెల్లెళ్లకు పెళ్ళయిందట. కత్తి మహేష్ వాళ్ళ నాన్న అన్నయ్య మాత్రం ఊరిలో వ్యవసాయం చేస్తూ ఉండేవారట. కానీ కత్తి మహేష్ వాళ్ళ అమ్మ మాత్రం చీటీలు వేసి బాగా డబ్బు సంపాదించారట. అలా చీటీలు వేసి వాళ్ళ ఊరి వాళ్లను 25 లక్షలు మోసం చేసి హైదరాబాద్ వచ్చేశారట. అలా హైదరాబాద్ వచ్చిన విషయం వాళ్ళ నాన్నకు కూడా చెప్పలేదట. దాంతో పోలీసులు వాళ్ళ నాన్నను అరెస్ట్ చేసి జైల్లో ఉంచారట. ఈ మధ్యనే జైలు నుంచి రిలీజ్ అయ్యారు.